ప్రజల గురించి ఆలోచించో, ఎక్కడ మనం మిస్ అయినాము, ఏదో పట్టాల్సిన ఇది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రుచి చూపించారు. ఆయన చెప్పారు, ఆయన ఇది చేస్తే ఇట్లుంటుంది అని. నేను ఇంతకుముందు కూడా అన్నట్టు గుర్తు, వీళ్ళ చిన్న ఆయన అన్నాడని, ఆయన రాజశేఖర రెడ్డిని చూసి తెలుసుకోవని ఆయన చెప్పాడని. ప్రజల సేవ చేస్తే ప్రజలు ఆలోచిస్తారు నీ గురించి. బహుశా ఈయనకు నేను అనుకోవడం ఒకటి పన్నెట్టుంది. 2004 ముందు ఈయన బండారం అంతా బయట పెట్టేప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్ళి, ఇగో ఇది చంద్రబాబు చేస్తున్నాడు, మీకు ఇట్లా దోపిడీ చేస్తున్నాడు, ఆల్టర్నేటివ్ ఇది ఇట్లా మేము ఇస్తాం, ఓ మంచి ఇది ఇస్తామని ఎట్లయితే నమ్మకం కలిగించి విశ్వాసం చూరగొన్నప్పుడు చంద్రబాబు మీద ఆరోపణలు చేశారు, అటాక్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు కూడా పాదయాత్ర చేశారు, జనంలోకి వెళ్ళారు, ఇదిగో చంద్రబాబు ఈ తప్పులు ఇవి చేస్తున్నాడు అని చెప్పి శిశుపాలుడి తప్పులు లెక్క పెట్టాడు, మొత్తం లెక్క పెట్టారు, చెప్పారు, జనం నమ్మి వేశారు. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే, అవి ఏవైతే వాళ్ళు ఆరోపణలు చేస్తే నమ్మిన జనం, నేను ఇదే ఆరోపణలు మళ్ళీ చేస్తే ఎందుకు నమ్మకుండా ఉంటారనేది అనుకున్నట్టుంది. ఓ చిన్న సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన చిన్న పిల్లలకు కూడా తెలిసింది ధర్మ సూక్ష్మం, ఏ ఒకటే, నువ్వు చెప్పేవి నిజమైతే వాళ్ళు నమ్ముతారు. ఆ రోజు నువ్వు అంత తప్పుడు పనులు చేసినావనేది నిజం కాబట్టి దానికి వేరే సాక్ష్యం అక్కర్లా, దాన్ని అనుభవించింది రా, నువ్వు రాచరంపాన పెడితే ఆ బాధలన్నీ అనుభవించింది ఆ ప్రజలు కాబట్టే వాళ్ళు రియాక్ట్ అయినారు. అవును, కరెక్టే కదా, రాజశేఖర రెడ్డి గారు చెప్పింది కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని. ఈరోజు నువ్వు చెప్తున్నది అబద్ధం అని తెలుసు, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారికి ఉంటే కూడా మిన్నగా ఇంకా 2 అడుగులు ముందుకేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలోనే ఓ 15 ఏళ్లలో చేయలేనంత పనులు కానీ, లేదా ఒక దశాబ్దాలుగా జరగని సంస్కరణలు కానీ వాటిని తీసుకొచ్చాడు. నేమ్ ఎనీథింగ్. ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? పాజిటివ్ ఫలితాలన్నీ ఇక్కడి ప్రజలే అనుభవిస్తున్నారు, వాళ్ళకే తెలుస్తోంది, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఆ ఫలాలన్నీ అందుకుంటున్నారు. మాకు ఆ ఫలాలు అందుతున్నాయి, మా ఆశీస్సులు నీకే బాబు అని జగన్మోహన్ రెడ్డికి, బాబు అంటే ఆ చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి బాబు అని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ వచ్చిన ప్రతి ఎన్నికలో ఇస్తాంటే, నువ్వు వచ్చేసి నువ్వు చొక్కా దించుకొని అరిచావు ఇంకోటి చేసావు, ఎట్లా జనంకి ఎట్లెక్కుతుంది? కాబట్టి అర్థం కావాల్సింది ఏంటంటే, డైలాగులో స్క్రీన్ మీద బాగానే ఉంటుంది, స్క్రిప్ట్ ఏదో రాస్తే దాన్ని పట్టుకొని ఆయన హీరో ఏ డైలాగు చెప్తే దాన్ని మనం చప్పట్టు కొడతాం. ఒకటి కాదు, ఇక్కడ ఇట్లా ఇక్కడ కాదు కదా, ఇది రియాలిటీ, ఇది రియల్ థింగ్. అది ఎప్పుడు మిస్ అవుతున్నాడేమో, అందుకే ఆయన ప్రతిసారి చెప్పిందే చెప్పి నేను అరుస్తుంటే జనంకి ఎక్కుతుంది, జగన్ను రిజెక్ట్ చేస్తారు, నన్ను యాక్సెప్ట్ చేస్తారనేది పట్టుకున్నట్టుంది. ఇంకా ఆయనకు ఆ భ్రమ పోదు, ఎందుకంటే 45 ఏళ్ల జీవితం రాజకీయ జీవితంలో పోంది. బహుశా అంతకుముందు కూడా అట్లే ఉంటాడు, రాజకీయాల్లో నిండు, వేరే దగ్గర ఇలాంటి చిల్లర ఎత్తుగడలో ఇవి చేసి ఉండొచ్చు లైఫ్లో కూడా, అప్పుడు మనకు తెలియదు. కానీ రాజకీయాల్లో ఇన వేసినవన్నీ అట్లాంటివే కాబట్టి, ప్రజలతో ఏ రోజు సంబంధం లేదు కాబట్టి, ప్రజల గురించి ఆలోచించాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు కాబట్టి, ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అనుకోరు కాబట్టి. రాజకీయం అంటే ఎంతసేపున కెమెరా పెట్టారా, ఏదో లైట్స్ ఆన్ కెమెరా ఆన్ అంటారు కదా, దాన్ని పెట్టేస్తే యాక్షన్ అనగానే చెప్పేస్తే అది ఏదిగైనా తన మీడియాలో వస్తే దాన్ని జనం నమ్ముతారండి. ఆయన కర్మగారి కొడుకు కూడా అదే అనుకుంటున్నట్టున్నాడు. సరే, ఇంకొక ఆయన నటుడే ఆయనకు జోడీ అయినాడు. ఇప్పుడు ఆయన స్క్రీన్ మీద నటన కాబట్టి ఇది కూడా అదే అని ఆయన అనుకున్నాయన. వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి కర్మ, వీళ్ళందరూ వీళ్ళ విన్యాసాలు, వీళ్ళ ఇవన్నీ చిల్లర వేషాలు, ఇవన్నీ ఇంకా భరించాల్సి రావడం అనేది దురదృష్టకరం. రాష్ట్రం మొత్తం మీద కాకుండా కుప్పంలో కూడా రిజెక్ట్ అయ్యాడు. రాష్ట్రం ఆల్రెడీ రిజెక్ట్ అయింది. ఈరోజు ఆయన వేస్తున్న ఇవి కానీ, బహుశా 30-35 ఏళ్ళలో ఎప్పుడు ఆయన ఇన్ని రోజులు కుప్పం పోయింటాడైతే మొత్తంగా కూడా అనుకోను, ఈ 3 ఏళ్లలోనే పోయింటాడు. అప్పుడు అందరికీ తెలుసు ఈయన పోవడం అంటే చుట్టపు చూపుగా ఎప్పుడో వెళ్ళేస్తే అక్కడ ఈయన పెట్టిన ఈయన పిఏలు కానీ వాళ్ళే రాజ్యం వెళ్ళేవాళ్ళు, అది అందరికీ తెలిసింది. అంతెందుకు ఆఫీస్కి ఈరోజు ఓపెన్ చేశాడంటే అంతకంటే దరిద్రం ఏమైనా ఉందా? ఈయన ముఖ్యమంత్రి కానీ ఇన్నేళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడు కావండి, కాన్స్టిట్యుయెన్సీలో ఆఫీస్
సరే ఇప్పుడు ఇల్లు కూడా లేదనుకున్నాం ఇక్కడ, అది దట్స్ డిఫరెంట్ ఇష్యూ అనుకో. అంటే ఏది అవసరం లేదని అనుకునేది. ఈరోజు ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేశాడు, కుప్పం బ్రాంచ్ కెనాల్ గురించి ఇప్పుడు మాట్లాడతాడు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాడు ఈయన. ఈరోజు నాకు అవకాశం ఇస్తే నేను డెవలప్ చేస్తా అంటాడు. ఇంతవరకు అధికారం లేక రానివాడో లేకుంటే అవకాశం లేనివాడు ఎవరన్నా నేను ఇట్లా చేస్తే అధికారం ఇస్తే చేస్తానంటే అర్థం ఉంటుంది. కానీ ఈయన అవే మాటలు మాట్లాడితే జనం ఎన్ని పూలు పెట్టుకుంటారు చెవుల్లో. సరే మాటల వరకు ఆగితే ఒకటి, ఈ చేతలేంటి, దౌర్జన్యాలేంటి? మీరు చూస్తే వూండ్స్ దెబ్బలు తగిలాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పారని ఒక పార్టీ నడుపుతున్న మనిషి, అది పార్టీనేనా? దిక్కుమాలిన ఇది కాకపోతే మంద కాకపోతే దొంగల మంద, దొంగల ముఠ, రౌడీల ముఠ కాకపోతే, రౌడీ అన్న వాడు ఏదో చేసేదాని ఒక లైన్లో ఉంటుంది, వీళ్ళ మాదిరి ఉండదు. దానికి మళ్ళీ మోసం ఒకటి, మోసపూరితమైన ఆలోచనలు ఒకటి. ఇలాంటి వాళ్ళను ప్రజలు ఎలాగో రిజెక్ట్ చేస్తారు. కానీ తాత్కాలికంగా వీళ్ళు క్రియేట్ చేసుకునే దీనివల్ల ఓ ప్రశాంత వాతావరణం ఏదైతుందో అది భంగం అవుతుంది. అలాగని ఈ తాటాకు చప్పుళ్ళకో వీళ్ళు చేస్తున్న దానికో ఎవరు బెదరు. ఆయన అంటాడు 60,000 మంది నీకు, 60,000 మంది పోలీసులు ఉంటే నాకు 60,00,000 మంది కార్యకర్తలు ఉన్నారని. నీకు 60,00,000 మంది కార్యకర్తలు ఏ స్టేట్లో కంట్రీ వరల్డ్లో ఉన్నారేమో తెలియదు, కానీ ఏపీలో అయితే నీకు గుండుసున్నా ఉంటే గింటే నీ వల్ల దోపిడీకి అలవాటై నువ్వు పోతే ప్రాణం పోతుంది అనుకుని నీ పరాన్న బుక్కులో లేకుంటే అలాంటి వాళ్ళు పరాన్న జీవులు ఎవరన్నా ఉంటేనో ప్రజల్ని ఎట్లా రాచరంపాన పెట్టి బాదుకొని దండుకోవాలనుకునే గుమ్మంద ఏదైనా ఉంటే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే ఉంటారు నీ వెనక, కానీ చంద్రబాబు నాయుడు వెనక ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేదా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఉంటారని అయితే మేము అనుకోం. ఎందుకుంటారంటే నువ్వు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించలే, లేదంటే ప్రజల్లో ఉండే నాయకుల గురించి నువ్వు పట్టించుకుని వాళ్ళని అర్పణ చేర్చుకోలే, ఇది నీ లక్షణం అది కాదు కాబట్టి. నువ్వు పైగా అంటావు నీకు 60,000 మంది పోలీసులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా అనుకోలే, పోలీసులు ఏదో తన మనుషులని నువ్వు అనుకునేవాడి. అప్పుడు కేసీఆర్ది అందరికి గుర్తుంటుంది అనుకుంటా, ఈయన ఓటుకును అటు ఎత్తి ఇది చేస్తే నీకు ఇంటెలిజెన్స్ ఉంటే నాకు ఇంటెలిజెన్స్ ఉంది, నీకు పోలీసు ఉంటే నాకు పోలీసు ఉందనే మాటలు మాట్లాడాడు. ఈయనకు ఇప్పటికీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై రావాలి, ప్రజల మన్ననాలు పొంది రావాలి అనేది లేదు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచి వచ్చాడు కాబట్టి, ప్రజల అవసరం ఉంది అని అనుకోడు కాబట్టి. అందుకే ఆయనకు ఎంతసేపు తన అది అనుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకుంటారు అనుకుంటాడు. నీకు 60,000 మంది పోలీసులు, నాకు 60,00,000 మంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసుల మీదనో, వ్యవస్థల మీదనో, వ్యవస్థలను మేనేజ్ చేయడం మీదనో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు ఆధారపడి నడవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు అది గుర్తిస్తే మంచిది. ప్రజల విశ్వాసం చూరగనడానికి వాళ్ళల్లో మమేకమై పనిచేసే లక్షణం ఉన్న కార్యకర్తలు, నాయకులు, వీళ్ళందరినీ లీడ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి మా పార్టీ లక్షణం. ప్లస్ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో దౌర్జన్యంతో జరుగుతుందని అయితే ఎప్పుడూ దౌర్జన్యంతో ఏది జరగదు. ఏదన్నా ఉంటే ఇంటే టెంపరీగా ఏదన్నా రావచ్చు, అట్లాంటివి నువ్వు ఎలాగో చేసుకుంటుంటావు టెంపరీగానే వస్తుంటాయి. శాంతియుతంగా ఉండడము, వ్యవహరించడము, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడడము, ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసింది ఏదో చెప్పుకోవడము లేకుంటే చేయాలనుకున్నది చెప్పుకోవడము, మీలో ఉన్న లోపాలు ఎత్తి చూపడము, మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలని ప్రజలను అడగడం, ఇది ఏ పార్టీ అయినా చేయాలి. అది సిన్సియర్గా వైఎస్ఆర్సీపీ నమ్ముతుంది, అట్లే పోతుంది, వేరే రకంగా పోవాల్సిన అవసరము లేదు. పోలేదు కూడా మా చేత కాదు. వేరే మీరు, నేను ఇంతకుముందు అన్నట్టు అధికారంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరుండి, అంతకుముందు మీ మామగారు ఉన్నప్పుడు మీరు అప్పుడు కీలకమైన పాత్ర. సరే అది నాకు సంబంధం లేదనుకోండి, దానికి క్రెడిట్ డెబిట్ మీకు అనవసరం కూడా, ఎందుకంటే అది అయిపోయాక ఇంత సో మచ్ ఆఫ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డౌన్ ది రివర్ అంటారు కదా. ఇప్పుడు 95 తర్వాత మిమ్మల్ని చూసుకుంటేనే 14 ఏళ్ల పాటు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ఒక్కటైనా మీరు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? అది తీసేయండి. 14-19 మధ్య లేటెస్ట్ రీసెంట్ పీరియడ్, ఈ 5 ఏళ్లలో ఇదిగో నేను ఇది చేశాను,
జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు, లేదా నేను చేసిన వాటిని నేను తీసేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కంటే భిన్నంగా నేను ఇది చేశాను. గమనించండి, నేను ప్రజలకు, ఎందుకంటే అల్టిమేట్ మేము చేసినా టీడీపీ అప్పీల్ చేసినా ప్రజలకే చేయాల్సిందే. ప్రజలకు అప్పీల్ చేయాలి, వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. ఒక్కటంటే ఒకటి చెప్పడానికి ఉందా? ఎప్పుడు అడిగినా ఇప్పుడు మొదలు పెడతా అంటాడు. ఇప్పుడు టీడీపీ తరపున నేను పోరాడతా, ఇప్పుడు పథకాలు అమలు చేస్తా, నేను ఇప్పుడు స్వర్గం చూపిస్తా అని అంటే జనం ఎందుకు విశ్వసిస్తారు? ముందు చంద్రబాబు నాయుడు ఆయన భ్రమలు వదిలించుకుని, లేదా ఇప్పుడు తను వేసుకున్నట్టు ఏదో ఒక అంటుకట్టినట్టు కట్టుకొని ఆయనకాయన పవన్ కళ్యాణ్ గారిని ఇంకోరిని కలిపేసి ఇచ్చేసేసి మళ్ళీ ప్రజల ముందుకేసి అరిథ్మెటిక్ 2+2 లేదా 2+1 3 అవుతుందని లెక్కలు వేసుకొని పోతున్నట్టు ఇవి చేసి పోయినందువలన ఉపయోగం లేకపోగా నువ్వు ఎట్ల పోయినా పోతావు, ప్రజా జీవితానికి భంగం కలుగుతుంది. డీసెంట్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, వాటి మీద విశ్వాసం ఏదైనా ఉంటే అది ప్రజలకు పోతుంది అనే విషయం గుర్తించాల్సిందిగా ఆయన కోరుతూ